हाय फ्रेंड्स, वेलकम टू सैयद ए टू जेड चैनल। टापिक लोकी वेल्ले मुंदु वका चिन्ना रिक्वेस्ट फ्रेंड्स, प्रभुत्व पदकालु अलागे राष्ट्रमलो जरिगे अन्नी समाचारालु एप्पटिकप्पुडु मी फोनलो पोंदडानिकी इंतवरकु मन चैनल नी सब्सक्राइब चेसुकोनी वारु सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न गंट सिंबल मीद प्रेस चेसी आल अने ऑप्शन मीद क्लिक चेयंडी। అప్పుడే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది। ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం। ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది। ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి నైరుతి బంగాళాఖాతం సమీపంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరానికి శుక్రవారం చేరుకోనుంది। ఈ ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల గురువారం అతి భారీ నుంచి తీవ్ర భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి। 19న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది। తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు 18-19న తేదీలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।